పదకొండు వార్డులో మూడు వార్డులు టీడీపీకి సంబంధించిన వార్డులు కూడా మీ ఓట్లు పడి మీరే గెలిచారు. ఏంటి వాళ్ళకి మీకున్న అభినాభాసం? మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు బాగాలేదనేది ఆరోపణ. ఏం చెప్తారు సమాధానం? వచ్చినప్పుడు ఏదో కొంత ఎంతో కొంత భాగం చెత్త పడేస్తూనే ఉంటారు. 2.75 కోట్ల మంచి నీళ్లు నిధులు వచ్చినాయి కదా, మరి ఎక్కడ వరకు వచ్చింది పని? మనకు తిరుపతమ్మ తల్లి దేవస్థానం నుంచి బో సెంటర్ మీదుగా సుబ్బాయిగూడెం రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది కదా, మరి ఆ రోడ్ పనులు ఏమిటి? ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థ అనేది మీకు సంబంధించిన విషయం, అది ఏ విధంగా ముందుకెళ్దాం? ఇప్పుడు మినీ పార్క్ అని మీరు ఏర్పాటు చేస్తున్నారు, ఈ మినీ పార్క్ కి ఎంత శాంక్షన్ అయింది? పార్క్ పరిస్థితి ఎక్కడ దాకా ఎంత వరకు నడుస్తుంది? రవి గారు పద్మ గారు పెద్దగా స్పందించట్లేదు అని ఆరోపణ. ఏం చెప్తారు? మేమెక్కడ మంచి పనులు చేస్తే మాకెక్కడ మంచి పేరు వస్తుంది? పత్రికా వ్యవస్థ మీద, పత్రికా రంగం మీద మీరు జర్నలిస్ట్ గా కూడా చేస్తున్నారు, ఆనాడు మీరు చేసిన జర్నలిజానికి ఈ రోజు జర్నలిజానికి ఏంటి తేడా? ఏ విధంగా ఉంది పరిస్థితి? అందరికి అర్థమైపోతుంది ఈ ఛానల్ ఎవరికంటే ఆ పార్టీ పేరుతో సహా చెప్పేస్తున్నారు. అట్లా కాకుండా మళ్ళీ జర్నలిజం అనేది మళ్ళీ రీబర్త్ అవ్వాలి, కొత్త కొంతలు తొక్కాలి, మళ్ళీ పాత రోజులు రావాలి, నిబద్ధత కలిగినటువంటి జర్నలిజం ముందుకు రావాలి, అటువంటి జర్నలిస్టులు కూడా ముందుకు రావాలి. మనకి పనిగంచిప్రోలు గ్రామానికి వచ్చే వరకు మీ పార్టీలోనే ఆధిపత్య పౌరు అనేది గట్టిగా నడుస్తుంది. ఏంటి ఆధిపత్య పౌరు ఎక్కడి నుంచి మిగిలింది, అసలు ఏంటి పరిస్థితి? ఉదయబాలు గారు నియోజకవర్గంలో ఉన్నంత వరకు మీకు ఎమ్మెల్యేగా సీట్ వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుందంటారు? కానీ నాకు మూడు చోట్ల అవకాశం ఉంది. రావచ్చు. నా సుదీర్ఘ రాజకీయంలో ఇంత మటుకు ఒక పదవి నేను అడగలేదు. ఉన్నా పదవి చేయాలనే ఆకాంక్ష మీకు లేదా? ఆకాంక్ష ఎవరికైనా ఉంటుంది, నాకేంటి ఎవరికైనా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేల్పుల రవి కుమార్ మరియు వేల్పుల పద్మకుమారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ జూలై 5వ తారీఖు మంగళవారం సాయంత్రం 8 గంటలకు మీ ఏఎన్ టీవీలో తప్పక చూడండి.